నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనము. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు, కాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకను ఉండును. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనము. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరింపలేడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుణ్ణి అంగీకరింపని వాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు. యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పెను. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి
ఏ శిక్షా విధియూ లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబో ఉన్నవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38-39 వచనాలు. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యుద్ధకు వత్తురు. నా యుద్ధకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనము. ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగనను. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10-13 వచనాలు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. యోహాను రాసిన 1వ పత్రిక 1అధ్యాయము 9వ వచనము. మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందును. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము. మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనము. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనము. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.
యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన 1వ అధ్యాయము 6వ వచనము. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమలేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడుగాని, ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనము. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటముంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారు లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. కొరంతీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. రోమీలకు రాసిన 5వ అధ్యాయము 8-9 వచనములు.